మారుడానం దగ్గర ఇక ఇప్పుడైతే 10:30 అవుతుంది మార్నింగ్. పక్షులు వస్తున్నాయి పోతుంది, సన్న వర్షం పడుతుంది. నేను వచ్చేసరికి రెండు నైవేద్యం తినే పిట్టలు తింటున్నాయి, ఇక చూద్దాం అనుకుని వచ్చేసరికి వెళ్ళిపోయినాయి. ఇక ఈరోజు శుక్రవారం భగవద్గీత పారాయణం చేస్తున్నా, లాస్ట్కి వచ్చింది 18వ అధ్యాయం చదువుతున్నా. ఇక ఈ రోజుతోటి కంప్లీట్ చేయాలని మనం ఆలోచిస్తున్నా. ఇక మధ్యలో ఎవరన్నా వస్తే మరి చూద్దాం, డిస్టర్బెన్స్ కావద్దనే అనుకుంటుంటే 18 అధ్యాయాలు ఉంటాయి కదా భగవద్గీతల శ్లోకాలు కూడా కొందరికి నోటుగా వస్తాయి. ఇక అంత లేదు కానీ నా ఏదో చదవాలని చదువుతున్నా. ఒక్కొక్కరు 100 సార్లు చదువుతారట. ఇక కొంచెం బాగుంటుంది అంటే కొన్ని శ్లోకాలు కూడా చదివితే మంచిది అనే ఉద్దేశంతో చదువుతున్నా భగవద్గీత పారాయణం. ఖాళీగా ఉన్నప్పుడల్లా చదువుతా, కొన్ని రోజులు రెగ్యులర్గా చదివినా మళ్ళీ మనకి ఏదైనా డిస్టర్బెన్స్ వస్తాయి కదా అప్పుడు చదవలేదు. ఇక ఈరోజు ఇది కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం. మరి ఈ లోపల నైవేద్యం తినే పక్షులు చాలా వస్తున్నాయి, మళ్ళీ వస్తే చూపిస్తా. ఇక ఎన్ని పేజీలు ఉన్నాయి మరి కంప్లీట్ చేయాలి. మొత్తానికి 18వ అధ్యాయం కూడా సంపూర్ణమైంది. ఇక ఈరోజు శుక్రవారం, ఒక మంచి రోజు కంప్లీట్ చేయాలనుకున్నా. ఇక ఇప్పుడు ఈ అచ్యుతాష్టకం మంచిగా అనిపిస్తుంది. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం. డిస్టర్బెన్స్ లేవంతటి అవుతుంది. రైస్ పెట్టిన ఇక్కడ చూడండి, చిక్కుడు కాయలు గోరు చిక్కుడు కాయలు కట్ చేసిన. ఇక చింతపండు నానబెట్టించిన చారుకు. అయితే ఇది మనం మార్నింగ్ పాలు వలిగినాయి కదా, జున్ను పాలు ఇవి. జున్ను పాలు అయితే లైట్ క్రీమ్ కలర్ అనిపిస్తుంది. మామూలుగా ఉట్టిగా ఏదైనా వడి పలుగుతే అది వేరే ఉంటుంది, జున్ను పాలే. ఇవన్నీ పాలు అక్కడ బయట చెట్టుకేద్దాం అని ఉంచిన. ఇప్పుడు దీన్ని కర్చీప్లా కడదాం. ఫ్రెష్ కర్చీప్ తీసుకొని ఇందులో వేయాలి. పన్నీర్ అవుతుంది ఇది, అందుకు అని చేస్తున్నా. ఇప్పుడు దీన్ని మూటలాగా కట్టాలి. ఇట్లా పెట్టినా ఏం కాదు, ఇట్లా పెట్టినా రౌండ్గా అవుతుంది. ఇప్పుడు దీని మీద ఒక వెయిట్ పెట్టాలి. నా దగ్గర రోళ్ళు అయితే ఎక్కువ నో పెట్టిన, మొత్తానికి ఒక వెయిట్ పెట్టి ఇట్లా ఉంచినప్పుడు ఈ వాటర్ అన్నీ బయటకు వస్తాయి. వాటర్ బయటకు వస్తాయి, అవి తీసేసిన తర్వాత మనం పన్నీర్ మామూలుగా కట్ చేసుకొని చేసుకోవడమే. ఇక చూడండి, ఇట్లా ప్రెస్ చేసినప్పుడు వాటర్ వస్తున్నాయి కదా. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి, బాగా ప్రెస్ చేసి దీన్ని ఖర్చు తోటి సహా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఇంకో 1/2 గంట వరకు. అట్లా నేను వంట అయిన తర్వాత లాస్ట్కి కర్రీ చేస్తా. గోర్చుకుడి అనేది ఉంది, చారు వేసేది ఉంది, టమాటా పన్నీర ఇంకేదో ఒకటి క్యాప్సికం కూడా ఉంది. మరి చేయమంటే ఏదో ఒకటి వేసి చేస్తా. చేసుకోవచ్చు ఇట్లా, లేకుంటే ఉట్టిగానే చక్కెర వేసుకొని తినాలనుకుంటే అట్లా తినచ్చు, కానీ మాకు అట్లా తినడం ఇష్టం లేదు. ఇప్పుడు దీని మీద వెయిట్ రోల్ ఉంటుంది కదా చిన్నది, అట్లాంటిది పెట్టచ్చు. లేకుంటే బాగా ప్రెస్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అవుతుంది, అప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. మామూలుగా మనం పన్నీర్ తెస్తే ఎట్లా కట్ చేస్తామో అట్లా చేసి చేసుకుందాం. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెడదాం. ఇప్పుడు దీన్ని పెట్టి మళ్ళీ నేను చేసేటప్పుడు చూపిస్తాను. ఎన్ని పక్షులు అల్లారు చూడండి, ఆవు కూడా ఇటే ఉన్నట్టుంది. ఇంకా ఉసిరి చెట్టు దగ్గర ముగ్గులేసి అలంకరించి ఉంచుదాం, నైవేద్యంగానే పెట్టచ్చు. ఇప్పుడు నైవేద్యం సమర్పించడం పగలు వెళ్ళపడ్డం. ఇక పగలైతే ఓన్లీ నైవేద్యం సమర్పించడమే. నైవేద్యం కోసం శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణ మూర్తిని తెలుసుకొని మరి నైవేద్యం సమర్పించిన. క్షీరాబ్ది కన్నికకు శ్రీ మహాలక్ష్మిను నీరజాలయమునకు నీరాజనం నీరాజనం పక్షులకు మన డోర్ దగ్గర అంతటా కూడా నమ్మెళ్ళ పన్నం నివేదించుకుంటూ వెళ్ళిపోయాం.
ఇక వర్షానికే వచ్చిన నీళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఈ నీళ్ళనే మన చెట్టుకు సమర్పిద్దాం. వర్షంలో ఇంత నిండినాయి. స్వామివారి నామాలు చదువుకొని సమదాం. ఓం దామోదర తరిక వరణంత మాధవ మధుసూదన శ్రీమన్నారాయణాయ నమ. ఓం నైవేద్యం కూడా సమర్పించినాం. ఇక దీపం ధూపం నైవేద్యం సమర్పించడం. పక్షులకు ఆహారం పెడదాం రండి. ఇక పక్షులకు కూడా ఇక్కడ ఆకులల్లో రెడీగా కడిగి పెడదాం. అయితే పిల్లి వచ్చి తింటుంది. పక్షులు తింటే అవి సంతోషం అనిపిస్తుంది. కానీ పిల్లి కూడా ప్రాణే కదా. కానీ ఎందుకో నైవేద్యం తినే పిట్టలు వచ్చి తినిపోతే భలే సంతోషం అనిపిస్తుంది. ఇక్కడనే ఉంటాయి, వచ్చి తింటాయి. ఒక్కొక్కసారి నేను షూడ్ చేస్తా వీలైతే, లేకుంటేనైతే కంపల్సరీ వచ్చి తింటాయి. ఈరోజు మార్నింగే 2 టైమ్స్ వచ్చినాయి. అట్లా అదొక సంతోషం. వెలిగించిన ధూపం వెలిగించిన మన చెట్టు దగ్గర ఇలాంటి చెట్టుకు నష్టం కలగకుండా చేయాలి. ఏది చేసినా ఇక ఇదే మరి పూజ విధానం. చిట్టిపిట్టలు ఇక్కడైతే చాలా ఆడుకుంటున్నాయి. ఇప్పుడు నేను రాగా ఇక ప్రతిదీ షూట్ చేస్తే ఎందుకు తీయని ఇవ్వకున్నానని చాలా ఆడుకుంటుంది. ఇంట్లోకి వెళ్దాం, ఇంట్లోకి వెళ్దాం. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్దాం. నల్ల చీమలు వస్తున్నాయి తినడానికి. ఎంత సంతోషమో. మన చెట్టు పూలు తీసుకొని వెళ్తున్నా డోర్ దగ్గర పెట్టడానికి. డోర్ దగ్గర దీపారాధన అయింది. ఇక ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపారాధన అయింది. ఇప్పుడు కూర పొయ్యి మీద వేద్దాం. గొడ్చుకుడిగా ఉడకబెట్టినా కదా, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అంతే. కాకులు కనిపిస్తున్నాయి మరి ఎందుకో. ఇక 2-3 రోజులు మరి తెలంగాణలో భారీ వర్షాలు అన్నారు. వర్ష సూచన ఉన్నట్టుగానే ఉంది. ఇక చూడండి, మన ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసి ఇంట్లోకైతే వస్తున్నా. పిల్లికి కూడా అక్కడ కొంచెం మనం పాలు వెలిగిపోయినాయి కదా, అవి పిల్లికి కూడా పోసిన. ఇక సరే పిల్లి కూడా నైవేద్యాలు తింటుంది కదా. సరే ఇక వంట చేస్తున్నా. కూరలు అది మన గోర్చుకుడి వండుతున్నాయి ఈరోజు. అయితే పొయ్యి మీద వేసిన ఇప్పటిదాకా పూజలు నైవేద్యాలు అన్నైనా ఇప్పుడు కర్రీ చేస్తున్నా. ఇక చారు చేయాలి. ఇది ఉడకబెట్టింది కాబట్టి ఈజీగా మగ్గిపోతుంది. ఒక 5 నిమిషాలల్లా స్టవ్ బంద్ చేసుకోవచ్చు. పక్షులు వచ్చినట్టు అనిపిస్తున్నాయి, చూసేద్దాం. అవి నైవేద్యం తినే పిట్టల వాయిసే అక్కడుంది చూడండి. మన దీపం వెలుగుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఒక 1/2 గంట కింద పెట్టిన నేను నైవేద్యం. ఇక మరి నేనైతే తినంగా చూడలేదు. ఇంకా ఒక్కోసారి తొందరనే వచ్చి తింటే, ఒక్కోసారి మనం చూడకపోవచ్చు కూడా. కర్రీ ఉడుకుతుంది, చారు చేసేద్దాం మరి. అది రెండు ఉడకబెట్టిన తర్వాత ఆ వాటర్ ఏమి ఇలా వాడలేదు. మళ్ళీ మనం పోపేసిన తర్వాత ఇన్ని వాటర్ అవే తయారైనాయి. ఈ కాయలు మెత్తగా ఉన్నాయి ఎందుకంటే మందేయలేదు కదా. మందేని కట్ చేసినప్పుడు ఈజీగా కట్ అవుతూ ఉంటాయి. మందేసినవి జర హార్డ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. నేను అందుకే ఆమె దగ్గర తీసుకుంటా. కొంచెం ఇంకా ఉడికింది అనుకున్నప్పుడు ఇట్లా కొంచెం ప్రెస్ చేస్తే మస్తు ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు అంతే. మనం ఇందే ఇంకా మసాలాలు ఏవే వేసుకోవద్దు. ఒకవేళ వేరే రకంగా తినాలంటే స్పైసెస్ వేసి కూడా వేసుకోవచ్చు. అట్లా కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మనం కొంచెం రసం అట్లాంటివి వేసుకున్నప్పుడు మిరియాల పొడి అట్లాంటివి వాడుకోవచ్చు. చూడండి, మనం తయారు చేసిన మన పాలు పగిలిపోతే పన్నీర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా. వడగట్టినాం, కర్చీఫ్లో కట్టినాం, బాగా ప్రెస్ చేసినాం, డీఫ్రిడ్జ్లో పెట్టినాం. ఇప్పుడు గంటకు ఎక్కువ అయింది, గట్టిగా అయింది. ఇక పోపేస్తున్నా, స్పైసెస్ అన్నేస్తున్నా.
ఇక వేసిన తర్వాత నేను చూపిస్తా సింపుల్గా. కొంచెం వేస్తున్నావు అంటే టకటక వేసేస్తా. కొత్తిమీర, మెంతి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ వేసిన చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన. పన్నీర్ కట్ చేద్దాం. ఎక్కడున్నావు, ఎక్కడున్నావు చిట్టి పిట్ట? ఎంత వాయి చేస్తుంది చూడండి. పిట్టలను చూసే టైం లేదు. ఏదైనా మళ్ళీ ఒకసారి ఇట్లా కడిగి వాడుకుంటే అదొక సంతృప్తి. మళ్ళీ అంటే అన్నీ రెగ్యులర్గా మనం రోజు వాడైతే కానీ శుక్రవారం కొంచెం ఇంకా నాకు మళ్ళీ క్లీన్ చేస్తేనే సంతృప్తి. ఇదిగోండి, ఇది పీసెస్ ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడే తీసిన కాబట్టి కొంచెం గట్టిగా మారింది. గట్టిగా మారడానికే పెట్టిన నేను. మామూలుగా మనం పన్నీర్ ఎట్లా వస్తుందో పీసెస్ లాగా అట్లా రావాలంటే మనం ఇట్లా వేయాలి కంపల్సరీ. అయితే కర్చీఫ్ లేచి మూటలా గట్టిన కదా, ఇక కొంచెం టైం ఇస్తే అది ఈజీగా ఓపెన్ అవుతుండే. నేను నాకు ఇప్పుడు అర్జెంట్ ఉంది కాబట్టి లాక్కుంటా తీసిన. చాలా హార్డ్ ఉంది, కట్ చేస్తా. కట్ చేసి వేసేద్దాం. ఇప్పుడు పసుపు వేసేద్దాం. కసూరి మేత వేసుకుంటాం లాస్ట్ కింద. ఈరోజైతే నేను టమాటా పీసెస్ కట్ చేసిన. ఒక్కొక్కసారి మనం మిక్సీ జార్లో కూడా పట్టుకోవచ్చు. ఈరోజు పీసెస్ వేసిన. ఇంకా ఇప్పుడు ఇంట్లో ఉప్పుకారం కూడా వేసేద్దాం. లాస్ట్కి ఫైనల్గా కసూరి మేత వేస్తాం. ఇందులో నేను స్పైసెస్ వేసిన కాబట్టి మంచిగా కమ్మగా ఉంటుంది. ఇంకా వేరే ఏ మసాలా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీని మీద ఒక మూత పెడితే టమాటాలు మగ్గిపోతాయి. ఆ లోపల నేను ఈ పీసెస్ అన్నీ కట్ చేస్తా. ఇక 5 నిమిషాలల్లో టమాటాలు మగ్గిపోతాయి కదా, అప్పుడు పన్నీర్ వేసుకొని ఇక 2-3 నిమిషాలు ఉంచితే ఇందులో ఉన్న కారం అంతా ఇళ్ళకి వస్తుంది. అప్పుడు కసూరి మీద తీసుకొని దించుకోవడమే కర్రీ. ఇక చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది చూడండి, సూపర్ ఉడికింది. అబ్బా ఎంత మెత్తగా అయింది. ఇట్లా చూస్తేనే మళ్ళీ తినాలనిపిస్తుంది. అయితే దీనిలో నేను మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పోపు వేసిన, ఇంకేమేలే. కాకపోతే బగర పువ్వు అనే ఒకటి వస్తుంది కదా, బ్లాక్ కలర్ ఉంటుంది, అదొక్కటి వేసిన. ఆకేలే అదొక్కటి వేసిన, అది కొంచెం కమ్మటి ఫ్లేవర్ వస్తుంది అంతే. ఇట్లా నాకు కొంచెం ఇక మందేయలేదని చెప్పింది కదా వరవా, అది మంచిగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. స్టవ్ బంద్ చేద్దాం. ఇక చూడండి మన పన్నీర్ కర్రీ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. నూటెన్ కోడి చేసుడే పని, చక్కగా ఉడికిపోయింది చూడండి. పన్నీర్ వేసేద్దాం. పన్నీర్ వేసేస్తా. అట్లా కూడా ఉప్పు కారం వేసి రెడీ ఉంచుకుందాం. అన్నీ 1 బై 1 చేసుడే పని. అయితే ఇప్పుడు వర్షం పడుతుంది, మన పన్నీర్ కర్రీలో కసూరి మేత వేసిన. ఇంకా ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవడమే. అయితే మనం ఈరోజు మార్నింగే చేసుకున్నాం కాబట్టి ఇట్లా ముక్కలు కొంచెం అట్లా గట్టిగా లేవు. లేకపోతే ఇంకా మంచిగా గట్టిగా అట్లనే సేమ్ మనం బయట పన్నీర్ కొంటే ఎట్లా ఉంటుందో అట్లనే అవుతుంది. కాకపోతే నేను మొన్న ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయినా, అందుకని ఈరోజే చేసిన. లేకుంటే మనం టైం ఇచ్చేది ఉంటే, ఒక రోజంతా ఉంచేది ఉంటే ఈజీగా మంచిగా సేమ్ బయట ఉన్న వాటిలాగానే అవుతుంది పీసెస్. ఇప్పుడు మన కర్రీ కూడా కంప్లీట్ అయింది. ఇల్లులు ఇల్లులు చాలా ఉన్నాయి, మరి తీసుకుపోయి టేబుల్ మీద పెట్టుకుందాం. ఒక సన్నటి ఫ్లవర్ వాజ్ తెచ్చుకునేది ఉండే, అంటే ఓన్లీ ఇవే పట్టేటట్టు, మనకు పెద్ద పెద్ద ఫ్లవర్స్ కాకుండా. వీటికి కూడా కాయలు కాస్తాయి, చాలా ఉష్ణాయి ఈరోజు. గింజలు కూడా తయారైతాయి వెంటనే. ఒక ఫ్లవర్, ప్రతి ఫ్లవర్కు ఒక చాలా గింజలు వస్తాయి. మనం ఫ్లవర్స్ అన్ని తెంపుతున్నామంటే గింజలు రాకుండా అయితే అని అర్థం. ఈరోజు ఎన్ని ఎల్లో లీలీలు ఉష్ణాయి కదా, మనం టేబుల్ మీద పెట్టుకుందాం. దగ్గర దీపం ఇప్పుడే నిండుకుంది. అయ్యో చూడండి
సరే ఇప్పుడు 1:30 అయిపోయింది, ఇక మన వంట అయితే రెడీ అయింది. చూద్దాం రండి, చూడండి మన పన్నీర్ కర్రీ సూపర్గా అయిపోయింది. జనరల్గా మనకు రోజు ఉండేదే గోర్చిక్కుడు, తర్వాత చారు, పెరుగు, బెల్లపండం చేసినాం కదా. అయితే బెల్లపండం ఎక్కువ పక్షులకు అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టడానికి అవుతుంది, మనం అట్లా కొంచెం ఇంత టేస్ట్ ఇవ్వడానికి అంతే. ఇది మరి మన లంచ్ అయితే ఇట్లా రెడీ అయిపోయింది, ఇక లంచ్ చేసేద్దాం.